పరోక్షంగా మనము గోపాలనలో ఎలా భాగస్వామి అవ్వాలి అంటే, మన దగ్గరలో ఉన్న మనకి చుట్టుపక్కలలో ఉన్న గోశాలలో ఉన్న గో ఉత్పత్తుల్ని పాలని మెరుగుని మూత్రాన్ని మయాన్ని కనుక మనం వినియోగంలో తీసుకొస్తే ఆ చుట్టుపక్కలలో ఉన్న గోశాలకి ఎంతో కొంత ఆర్థికంగా స్వావలంబన దొరుకుతున్నా లేదండి. పరోక్ష ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఆ సేవలో గోసేవలో భాగస్వామి అవుతామా? కాబట్టి ఇది బాధ్యత భగవత్ శరీరానికి వాటిని మనం వినియోగం